ఏంట్రోయ్, జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టున్నావు, అదే ఫ్లోలో ఉన్నావు? అబ్బో మామూలుగా కాదు. ఎంతమంది పేషెంట్లు చూసావేంటి? సుమారు ఒక 40 మంది ఉండొచ్చు. అబ్బా అంతమంది, ఏంట్రా ప్రాబ్లం? నోరు తెరిచి ఒక్క మాట చెప్పరనే, అదే అంత ప్రాబ్లం. దాసి నీ కూడా ఒకటి తెస్తాను. అన్న మూడేం బాగాలేదు, బీచ్ వరకు వెళ్ళి వస్తా. ఒరే ఒడ్డునే కూర్చోరా, నీళ్ళలోకి వెళ్ళకు. హైదరాబాద్ లో బీచ్ ఎప్పుడు కట్టారండి? అవును కదా, నేను ఇంకా వైజాగ్ అనుకున్నా. ఒరే అంతగా కావాలంటే హుస్సేన్ సాగర్కి వెళ్ళు, బాగుంటుంది. ఇంత రాత్రిపూట ఎందుకు? మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది, నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది. బ్యాగ్ సర్దమంటారా? యా యా, బ్యాక్ గ్రౌండ్ ఇస్ ఓకే. యా సార్, సార్ సార్ షూట్ అవుతుంది, మీరు ఫ్రేమ్ లోకి వస్తున్నారు, కొంచెం అవుట్ అవుతారా? ప్లీజ్ ప్లీజ్ త్వరగా త్వరగా. లైట్స్ ఆన్, లైట్స్ ఆన్, లైట్స్ ఆన్. ఓకే ఓకే, బ్యాక్ గ్రౌండ్ రెడీ, సౌండ్, కెమెరా రోలింగ్, యాక్షన్. దివా సిటీలోకి వస్తున్నాడంటగా, ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు? సార్ నాకేం తెలియదు సార్. ఇది కానీ నన్ను వదిలేండి సార్. తెలుసా తెలీదా? సార్ నాకేం తెలియదు సార్. రిపోర్ట్ ఏం రాలో మీకు తెలుసు. నెక్స్ట్ టైం తెలీదు అని వినిపించకూడదు, నాకు తెలియాలి సార్. ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లో యాజ్ పర్ ఆర్డర్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసాం సార్, మిస్ అయ్యే ఛాన్స్ లేదు సార్. వీళ్ళ గల్లీ రౌడీ అనుకున్నావా? అంత ఈజీగా దొరకడానికి. కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ ఆ దేవా, ఇస్ అ స్మార్ట్ యాష్. వస్తున్నాడుగా చూద్దాం, కమ్ ఆన్ లెట్స్ గో. గ్రీన్ టీ ప్రాంతీయ రమ్మ ఏదో ఉంటుంది, అది కూడా ఒకటి చెప్పండి. దాంతోపాటు మంచి ఇంకేమైనా కావాలా? ఐఎమ్ సైకియాట్రిస్ట్, వి బోత్ ఆర్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్ మిస్టర్ దాస్. ఫస్ట్లో వచ్చినప్పుడు టెంపుల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఇప్పుడు కాటికాపర్ ఫీలింగ్ వస్తుంది. ఆ మార్చరీలో డ్యూటీ చేస్తుంటే చిన్నప్పుడు మా తాతయ్య పడిన హరిశ్చంద్ర పద్యాలు గుర్తొస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. అంత ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు చేయండి మార్చరీలో డ్యూటీ. డాక్టర్ కూచిపూడి ప్లీజ్ కమ్ మిస్టర్ మూర్తి. గ్రీన్ టీ. నా వైఫ్ వాళ్ళ తమ్ముడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంట, క్యాబ్లో వెళ్ళమంటే వాళ్ళ తమ్ముడు ఫీల్ అవుతాడంట, లేకపోతే నాకు విడాకులు ఇచ్చేస్తాడంట. దట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, గ్రాబ్ ఇట్. ఐ సీ నైట్ డ్యూటీ, మీరు టేక్ కేర్ చేయరా ప్లీజ్. నా జాబ్ పోయే రిస్క్ ఉంది. ఐసీయూలో నేను ఉంటాను సార్. ఆర్ యూ షూర్? ఐఎమ్ షూర్. ఈవినింగ్ 6 o'clock ఐసీయూకి వచ్చి చాలు, 5:30 ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సీ మిస్టర్ దాస్, ఇట్స్ నాట్ హౌ. గ్రీన్ టీ. సార్, శోభన గదిలోకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఐసీయూ సార్, పేషెంట్ బ్రతుకున్నారా? హలో డాక్టర్. హలో. దాస్ గారు ఇంటి మీరే? నేనే. మూర్తి గారు మీ గురించి చెప్పారు. ఓకే మేడం, విజిటింగ్ సెక్యూరిటీ జాయి. హలో, డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు అక్కడికి వచ్చే. మార్నింగ్ ఆపరేషన్ జరిగింది, అబ్జర్వేషన్ లో ఉంచాం సార్. ఇమిడియట్ గా ఆక్సిజన్ పెట్టండి, 2 mg ఫ్లోరోజిపామ్ ఇవ్వండి, బీపీ కూడా డ్రాప్ అవుతుందండి. 1 liter ఆఫ్ నార్మల్ సెలైన్ బోలస్. రిపోర్ట్స్ ఇక్కడ. ఆపరేషన్ తర్వాత కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఫాలో అవుతున్నారు? భరద్వాజ్ గారు చెప్పారు సార్, మూర్తి గారు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సర్జరీ తర్వాత తక్కువ డోసేజ్ ఇవ్వాలి, ఇది హై డోసేజ్, అందుకే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి.
ఇమిడియట్గా వెళ్ళి ఇంజెక్షన్స్ ఇంకా మెడిసిన్స్ తీసుకురండి. డూ ఇట్ ఫాస్ట్. సార్, ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరద్వాజ్ గారి పర్మిషన్ కావాలి సార్. ఐఎమ్ ద డ్యూటీ డాక్టర్ హియర్. పేషెంట్ కన్నా జరిగితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. గో ఇమిడియట్లీ అండ్ డూ ఇట్ క్విక్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమి సిస్టర్, సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి. సార్, ఒక్క మాట, భరత్ ఇమిడియట్గా డిఫిబ్రిలేటర్ రెడీ చేయండి. పడిపోతుంది సార్, రీడింగ్ లో అవుతుంది. పూర్తిగా తగ్గిపోయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవటానికి. ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి, తర్వాత ఒక డాక్టర్కి మాత్రమే ఉంది. How dare you change my patient's medication? మూర్తి గారి పేషెంట్ ఏమైనా? లేదు డాక్టర్, అతను బాగానే ఉన్నాడు. Shut up, Murthy, just shut up. And you, Mr. Das. Sir. జాయిన్ అయిన నాలుగో రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసేసి రేంజ్ వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆ టైంలో నాకు రేంజ్ లో హోదాలు గుర్తురాలేదు సార్. పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది సార్. షట్ అప్. ఇప్పుడు ఈ బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా? బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్. ఇప్పుడే ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా. చిన్న వర్షమే. బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా సార్? మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ నా సీటే సార్. 500 సెక్యూరిటీ మధ్య చంపేశాడు. అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే. సో లెట్స్ కిల్ హిమ్. చంపేద్దాం. దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమ్మీ. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సేట్ని చంపేశావు? అదేంటి, ఎప్పుడు స్వీట్ బాక్స్ వస్తావు, కాళి చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సేట్ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపు కన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కనీ పెంచిన కొడుకుని కాదు కదా, కనిపించని కొడుకుని, అందుకే రాలేదు. అవును, అజయ్ ఎక్కడ? ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు, అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాగాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్ అజయ్ని అక్కడ రమ్మను, నేను వస్తున్నాను చెప్పద్దు.